దళిత బంధు అప్పుడు ముందే చెప్పిన, ఈయన దళిత బంధు ఇయ్యడు, పైసలు అకౌంట్లు వేసిండు, వేసి ఆపుతాడు, ఆపినాక మళ్ళా ఎన్నికలు రాగానే ఏదో సంతకం పోర్జరీ చేస్తాడు, మళ్ళా బీజేపీ వాళ్ళే ఆపిండని చెప్పి చెప్తాడు. ఇప్పుడు ఎప్పుడు ముందు చెప్పిన, మూడు నెల క్రితం చెప్పిన, ఎక్కడ మా పార్టీ లెటర్ ర్యాలీ అయ్యొద్దని చెప్పి. నువ్వు వాస్తవం అయితే వెంటనే యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఎప్పుడు వస్తావు చెప్పు, అక్కడనే ప్రమాణం చేద్దాం, నిరూపించడానికి నేను సిద్ధం, నువ్వు సిద్ధమా? రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి, లేకుంటే రాజీనామా చేసి ఇట్లా వాడు. దళితుడిని రాష్ట్రపతి చేసిన పార్టీ మాది భారతీయ జనతా పార్టీ. అధికారంలో కొచ్చుడే కేసీఆర్ అనేటోడు దళితుడిని చీటింగ్ చేసి అధికారంలోకి వచ్చిండు. కేసీఆర్ నువ్వు కూసున్న కుర్చీయే దళితుడి కుర్చీ, అన్ని జాలలో దళితులకు ఇవ్వమని చెప్పినాం, నువ్వే మాకు రాజకీయ లాభం జరగాలని మేము హుజూరాబాద్లో పెట్టుకుంటామని నువ్వే అన్నావు. ఇలా ఎలక్షన్ కమిషన్ని హుజూరాబాద్లో ఆపింది, ఎలక్షన్ కోడ్ ఉన్నది ఆపింది, మేము రాసిన లెటర్ కాదు నువ్వే ఆపించుకున్నావు పైరవి చేసి. నువ్వు ఒక దివాలా చేసినావు రాష్ట్రాన్ని, నువ్వు ఇలా ఆపించుకోకపోతే దళిత బంధు పైసలు ట్రాన్స్ఫర్ చేయి వేరే నియోజకవర్గ. మాటలు పెరుగుతున్నాయి, విరుగుటకే ప్రజలు ఆగ్రహించిన రోజున అడ్రస్ ఉండదు, కనుక ఈ ఛాలెంజ్ కి నువ్వు నిలబడుతున్నావా లేదా రేపే పత్రిక ముఖంగా చెప్పాలి. నువ్వు రుజువు చేయాలి, నేను గుండు కొట్టుకొని నియోజకవర్గం అంతా తిరుగుతా. నువ్వు నిరూపిస్తే ఈటల రాజేందర్ గారి వల్ల ఈ దళిత బంధు ఆగింది అని కనుక నిరూపిస్తే, అదర్వైజ్ నువ్వు గుండు కొట్టుకొని తిరగాలి. రెడీయా? రాతపూర్వకంగా ఇచ్చుకుందామా? రెడీ. మీరు మేము మా ఈటల రాజేందర్ గారు మా బీజేపీ పార్టీ మేము లెటర్ ఇచ్చాం, ఏమని రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇవ్వాలి, ఒక్క హుజూరాబాద్ కాదు అని మేము ఇచ్చాం. ఎస్, దీనికి నిలబడతాం, దళిత బంధు ఇవ్వాలి అనే ఇచ్చాం, రాష్ట్రమంతా ఇవ్వాలనే ఇచ్చాము, హుజూరాబాద్ లో కూడా. అసలు అన్యాయం, దురదృష్టకరం. బీజేపీ గురించి కానీ దళిత బంధు గురించి కానీ దళితులకు మరొకసారి మోసం చేసినట్టే అయితే, ఎందుకంటే వాళ్ళకు దళితుల పైన వాళ్ళకు నమ్మకం లేదు. దళితులకు కనుక ముందే కనుక ఈ డబ్బులు ఇస్తే మళ్ళీ మాకు ఓటేస్తారో ఏరో, కాబట్టి రేపు ఓటేసి ఓటేసినాకనే ఇస్తామనే ఉద్దేశంతో దీన్ని ఫ్రీజ్లో పెట్టి దాన్ని ఆపి ఆ నెపం బీజేపీ మీద నెట్టి రాజకీయ లబ్ధి పొందాలనుకున్నారు. కానీ హుజూరాబాద్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, వాస్తవ విషయాలు గ్రహిస్తున్నారు. ఇవాళ ఆ విషయాలు చెప్పడం కోసమే మేమందరం, మా భాషా గారు, కృష్ణారెడ్డి గారు, మా మిగతా నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మేము ఇప్పటికైనా సిద్ధంగా ఉన్నాం. ఆయన నిరూపిస్తే దళితులకు కనుక మేము అన్యాయం చేసినామని కనుక మీరు నిరూపిస్తే మేము ఇక్కడ ఊరేసుకొని చచ్చిపోతాం.